తెలంగాణ ప్రజలారా, ప్రజాస్వామికవాదులారా, ఈనాడు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు తన మంత్రివర్గ సహచరుడైన ఈటెల రాజేందర్ మీద విచారణకు ఆదేశించి 24 గంటలోనే రిపోర్ట్ తెప్పించుకొని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడం అప్రజాస్వామికవాదం అనే మాట నేను ప్రజలకు ప్రజాస్వామికవాదులకు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, నిన్నటి వరకు ఈటెల రాజేందర్ తన మంత్రివర్గంలో అనే పని ఉంటే ఈటెల రాజేందర్ మంచివాడు కబ్జదారుగా, కానీ ఆత్మగౌరవం కోసం గల విప్పితే ఈటెల రాజేందర్ కబ్జా కూరైనాడు. ఈనాడు ఒకవేళ నిజంగా ఈటెల రాజేందర్ కనుక భూ ఆక్రమణ చేస్తే పద్ధతి ప్రకారంగా చట్ట ప్రకారంగా ప్రభుత్వాధినేత అయిన జిల్లా కలెక్టర్ గారు నోటీసులు జారీ చేసి వాళ్ళని వివరణ తీసుకుని ఈ ప్రభుత్వ భూములా కాదా, ఈ పట్టా భూములా కాదా, ఇది మీ సొంతమా కాదన్న విషయాన్ని లబ్ధిదారులకు ఎవరైతే ఉన్నారో వారికి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏకపక్షంగా నోటీసులు ఇవ్వకుండా మీరే ఇది ప్రభుత్వ భూమి నిర్ధారణ చేసి మీరు కేసులను అమోదు చేయడానికి ప్రయత్నం చేస్తే ఇది అప్రజాస్వామికము, ఇది ముఖ్యమంత్రి గారి నియంత్రణతో చర్య తప్ప మరొకటి కాదు. ఒకవైపు కోవిడ్ పేషెంట్లు ఆక్సిజన్ లేక బెడ్ దొరకక ఇబ్బంది పడుతుంటే 24 అవర్స్ లో అన్నీ ఆగమేఘాల మీద విచారణకు ఆదేశించి నివేదిక తెప్పించుకోవడం అనేది కేసీఆర్ లోపల దాగిన కక్షాతీత చర్య ప్రత్యక్షం అవుతుందనే మాట ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాను. అయితే మిత్రులారా, ఈనాడు ఏదైతే ఈటెల రాజేందర్ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తో పాటు తన ధనాన్ని కాలాన్ని శ్రమను శారీరక శ్రమను మానసిక శ్రమను పెట్టుబడి పెట్టి ఉద్యమంలో కేసీఆర్ తో సమాంతరంగా పాల్గొనడం విషయాన్ని కేసీఆర్ హృదయానికి కనుక తెలంగాణ ప్రజానికి కనుక అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఇవాళ కేసీఆర్ గారు మీరేదైతే ఈటెల రాజేందర్ మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారో ఇది దేశవ్యాప్తంగా ప్రజలు గమనిస్తున్నారనే మాట నేను కేసీఆర్ గారిని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఆనాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మిమ్మల్ని మంత్రివర్గంలో చేర్చుకోకపోతే మీరు తెలంగాణ ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు, గొప్ప నాయకుడిగా ఎదిగారు, అన్ని రకాల ప్రజానికం అన్ని వర్గాల ప్రజానికం మద్దతు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, తెలంగాణ రాష్ట్ర పార్టీ అధికారంలోకి వచ్చింది, మీరు ముఖ్యమంత్రి అయ్యారు. ఈనాడు కూడా మీరు అప్రజాస్వామికంగా ఈటెల రాజేందర్ అణిచివేస్తే, తుక్కి వేస్తే, నెట్టి వేస్తే, ఇబ్బందులకు గురి చేస్తే, కేసులు పెడితే, జైల్లో పాలు చేస్తే, మీరే రకంగా అయితే తెలంగాణ ఉద్యమాన్ని నిర్మాణించి ముఖ్యమంత్రి అయ్యారో, రాజేందర్ కూడా తెలంగాణ ప్రజల్ని తెలంగాణ పార్టీ ప్రభుత్వంలో ఏదైతే అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసి ఈ ప్రజలకు బలమైన నాయకుడిగా రేపు అవసరం అయితే భవిష్యత్తులో ప్రభుత్వాధినేతగా ఎదిగే అవకాశం ఉందనే మాట గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా గౌరవ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ సమకేంద్ర పాలనలో మా నాన్న కోసం వసూలు పాసిన వారిని పరామర్శించి వాళ్ళ కుటుంబాన్ని ఓదార్చా అంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉద్ద జంబుకాలు సోనియా గాంధీకి చెడు చెప్పి అనవసర విషయాలు చెప్పి జగన్ ను పాదయాత్ర చేయకుండా ఆఫ్ చేస్తే జగన్ వాళ్ళ నాన్న ఆత్మ ఆదేశం మేరకు వాళ్ళ నాన్నను ఆత్మ సంతృప్తిపరచడం కోసం వాళ్ళ నాన్నకు నిజమైన జోరు అర్పించడం కోసం తెగింపు ధోరణితో ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే ఓదార్పు యాత్ర పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కేసు పెట్టి జైల్లో పాలు చేస్తే ఏమైంది, 18 ఏళ్ళు జైలు తర్వాత కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్ ను ఆశీర్వదిస్తే ముఖ్యమంత్రి అయిందనే విషయాన్ని కేసీఆర్ మర్చిపోదని చెప్తా ఉన్నాను. ఈనాడు ఈటెల రాజేందర్ మీద కూడా మీరు కేసులు పెడితే, వాళ్ళ భార్య మీద పెడితే, వాళ్ళ కొడుకు మీద పెడితే, వాళ్ళ భూములను గుంజుకుంటే, వాళ్ళు అక్రమంగా అణిచివేస్తే జగన్ ఏ రకంగా ఆదరించదు ఆంధ్ర ప్రజలు, ఈటెల రాజేందర్ కూడా తెలంగాణ ప్రజలు ఆదరిస్తారన్న విషయం కేసీఆర్ గారు జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉందనే మాట గుర్తు చేస్తా ఉన్నాను. కేసీఆర్ గారు మీరంటే ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా నాకు అమోఘమైన గౌరవం ఉంది నీ పార్టీ కార్యకర్తలు కాకపోయినప్పటికీ, కానీ ఏనాడైతే కవిత ఓడిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఎమ్మెల్సీగా తీసుకొచ్చి రాజకీయాలకు ప్రవేశపెట్టిందో అప్పుడు మీ కుటుంబ పాలన చూసి నాకు బాధ జరిగింది.
కొడుకు అల్లుడు మరో మర్దల కొడుకును బీటను ఏమయ్యింది ఈ పర్సంటేజ్ ఎంత మీరంత ఈ రకంగా కుటుంబ పాలనతో ఆంధ్ర పాలకులు కూడా కుటుంబ పాలన చేయలేదనే మాట చంద్రశేఖరరావు గుర్తు చేస్తా ఉన్నా ఆనాడు శ్రీకాంతాచారి ఆత్మార్పణ చేసుకుని తెలంగాణ ఉద్యమానికి ఆక్సిజన్ అందిస్తే తెలంగాణ ఉద్యమ వేత్తలు లేస్తే వాళ్ళ అమ్మకు కడుపు గాలిపోయిన ఒక తల్లికి చిన్న కార్పొరేషన్ పదవి ఇవ్వలేవా నీ బిడ్డకు మాత్రం ఓడి పదవి కూడా తెచ్చి ఎమ్మెల్సీ చేస్తావా ఇదేనా కేసీఆర్ గారు ప్రజాస్వామ్యం అంటేనే మాట వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నా ఏది ఏమైనప్పటికీ కూడా కేసీఆర్ గారు ఈటల రాజేంద్ర మీద అంచె మీద చర్యలు మానుకుంటే మంచిది అనే మాట కూడా వారికి జ్ఞాపకం చేస్తూ ఈటల రాజేంద్ర కూడా భయపడకుండా వనకకుండా తొలగకుండా వెనకకుండా ఆత్మవిశ్వాసమే ఆయుధంగా ఆలోచన జ్ఞానమే చూటగా ఉద్యమ నిర్మాణే ఊపిరిగా ఈ ప్రభుత్వ అవినీతి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తే తెలంగాణ ప్రజలు మీకు కుల మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా రాజకీయ విజ్ఞులు సామాజిక శాస్త్రవేత్తలు ఆలోచనకారులు మీ వెనక ర్యాలీ అవుతారన్నమాట ఈనల రాజేంద్ర గారికి జ్ఞాపకం చేస్తా ఉన్నా ప్రజలారా ఇంకా ఎక్కువ విషయాలు చెప్పుకోకుండా ఒకవేళ రాజేంద్ర గారు కనుక 119 నియోజకవర్గాలు 584 మండలాలు కనుక ఆయన విస్తృతంగా ఇంకా 2 సంవత్సరాల ఎలక్షన్ ఉంది ఈ ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా విస్తృత ప్రచారం చేసి గ్రామాల్లో మండలాల్లో పల్లె నిద్ర స్టార్ట్ చేసి విస్తృత పర్యటనలు చేసి నీ గలానికి కనుక పదులు పెడితే నీ వెనకాల జనం ర్యాలీ అవుతారని ఈటల రాజేంద్ర గారు కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ తెలంగాణ అప్రజాస్వామిక ప్రభుత్వంలో ప్రజాస్వామిక తెలంగాణ కోసం న్యాయమైన పరిపాలన అందించడం కోసం రాజ్యాంగబద్ధమైన పరిపాలన అందించడం కోసం ఈటల రాజేంద్ర ఈ తెలంగాణ జిల్లాలో పర్యటన చేయాల్సిందిగా ఉద్యమ నాయకుడికి ఎదగాల్సిందిగా కోరుతూ ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటున్నాను. 24/7 ఎంబీకే న్యూస్ చూస్తూనే ఉండండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. అంతవరకు సెలవు.